ఆర్మూరు నియోజకవర్గం మామిడిపల్లిలో అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవంలో భాగంగా వెంకటేశ్వర ఆలయం ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు అనేక గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. ఆలయ కమిటీ సిబ్బంది భక్తుల రాకపోకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. చూస్తున్నానండి, నాన్ స్టాప్గా లెక్క కందనంత మంది మనుషులు వస్తున్నారు, వెడుతున్నారు. దేనికి కూడా అసలు ముఖ్యంగా అర్చకులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఇక్కడ ఇష్టమైతే మనం వెయ్యొచ్చు, ఇష్టం లేకపోతే కూడా ఎవరు ఇక్కడ చెయ్యి చాచట్లేదని అది ఒకటి నాకు చాలా నచ్చింది. ఇక్కడ అంటే ప్రశాంతంగా వచ్చిన భక్తులు వాళ్ళంతట వాళ్లకే ఇక్కడ పొద్దున్నొచ్చి ఇంతవరకు మేము ఇలా నిలబడి సేవ చేస్తున్నాము అంటే అది మా ఇష్టపూర్వకంగా మేము చేసేలాగా ఉంది. అలాగే ఇప్పుడు మనకి జనవరి 1 తర్వాత పుష్కరాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళ బ్రహ్మోత్సవ పుష్కరోత్సవాలు బ్రహ్మోత్సవాలు వీళ్ళకి, ఈ బ్రహ్మోత్సవాలకు కూడా చాలా ఎదురు చూస్తున్నాము. ఎట్లాంటి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? ఇంకా ఏర్పాట్లు అనేది వీళ్ళకి ఒక యుద్ధం వస్తుంది అంటే సైనికులు ఎలాంటి క్రమశిక్షణతో పనిచేస్తారో అదే శిక్షణ ఉందండి. ఇక్కడ ప్రతి సింగిల్ పర్సన్ కూడా ఒక సైనికులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అది. అసలు 12 నుంచి ఉందిటా, కానీ మాకు తెలిసేటప్పటికి చాలా లేట్ అయ్యిందని మేము అనుకుంటున్నాం. అది కూడా ఈ ఆలయ ధర్మకర్తల గొప్పతనం అనే చెప్పచ్చు. వాళ్ళు కమర్షియల్గా ఆలోచించట్లేదండి ఆలయం గురించి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా ఇష్టంగా ఓర్పుగా చూడడానికి దైవ దర్శనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే దీని వెనక ఉన్న శక్తి అంతటి గొప్ప శక్తి అండి. ఇక డిసిప్లిన్ అయితే ఆలోచించక్కర్లేదు. హిందూ దేవాలయాలన్నింటికీ కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు ఈ ఆలయం. మేడం, నెక్స్ట్ ఈ పుష్కర ఉత్సవాల గురించి, పుష్కర ఉత్సవాలకి మనం వెయిట్ చేస్తున్నామండి. 12 ఈ పుష్కర ఉత్సవాలు ఇప్పటికే పొద్దున్న 5 నుంచి నేను చూస్తున్నాను. వాళ్ళ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. వైకుంఠ ఏకాదశి అంటే చాలా మందికి తెలుసు, ఇది ఒక విశిష్టమైన పుణ్య దినోత్సవం. శ్రీ మహావిష్ణువు 4 క్రితం ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి ఇవాళ మనకు దర్శనమిస్తారు ఉత్తర ద్వారం నుంచి అని ప్రతీతి. పురాణాల్లో దీంట్లో మనం చెప్పి ఉంటే విని ఉన్నాము. ఆ రోజునే ముక్కోటి దేవతలకి, ఋషులకు, మునులకు, భక్త కోటికి అందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తారు. ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే మన మనసుకు ప్రశాంతత, సుఖ సంతోషాలు లభించడమే కాకుండా మన మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇవాళ అపురూప వెంకటేశ్వర ఆలయంలో కూడా దీనికి తగినట్లుగానే ఆలయ చైర్మన్, ఇతర ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రసాదాలు కానీ మంచినీరు కానీ అన్నీ అందుబాటులో ఉంచారు. భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడ గుమిగుడి రద్దీ అట్లా లేకుండా ఒక పద్ధతిలో వెళ్ళి స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సంవత్సరం ఆలయ ప్రతిష్ట జరిగి 12 ఫిబ్రవరి ఆఖరి వారంలో పుష్కర బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. దానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి యొక్క అభీష్టం మేరకు స్వామివారిని దర్శించుకొని, అపురూప వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకోవడం, వారి నివేదనలు చెల్లించుకోవడం చేయాల్సిందిగా, ఎక్కువ మంది రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఆలయ తరఫున. నా పేరు సుశీల. నేను మైసూర్ నుంచి తెలంగాణకు మామిడిపల్లికు అపురూప వెంకటేశ్వర
ఆలయాన్ని చూడడానికి వచ్చాను. దాని వెనక ఉన్న శక్తిని నన్ను ఇక్కడికి రప్పించిందని చెప్పాలి. ఈ ఆలయము 25 ఎకరాల స్థలంలో ఆలయ విగ్రహము ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి తొక్కిడి ఏమీ లేకుండా ఎంత ప్రశాంతంగా మనం దేవాలయానికి వచ్చామంటే మనకు ప్రశాంతత కావాలి, భక్తి పుట్టాలన్నమాట. అవి రెండు ఇక్కడ దొరుకుతాయి. సో భక్తులు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంటే ఇలాంటి దేవాలయం ఇప్పుడు చూడటం మనకు అపురూపమైపోయిందని చెప్పాలి. అందుకోసమే ఇది అపురూప వెంకటేశ్వర ఆలయం అని మనం చెప్పొచ్చును. నన్ను కర్ణాటక నుంచి ఇక్కడికి రప్పించుకుందండి ఈ దేవాలయము. ఇలాగే భక్తులందరూ వచ్చి ఈ దేవాలయము ఇదే విధంగా మా అనంతరం కూడా ఇది ఇదే విధంగా జరుగుతూ ఉండాలని, అందుకు మీ సహకారాలు మాకు అందుతూ ఉండాలని చెప్పి కోరుతున్నాము.